ఉందా గ్రామం ఎక్కడ ఉందో అసలు కనపడటం లేదు నాకు ఉందా కట్టుపక్క ఉందా ఓయప్ప ఎల్లరికీ నమస్కారం ధ్యానం తిందది ఆరోగ్య ఆరోగ్యమే మహాభాగ్య కన్నడ గొప్పదా ఏం మాడబేకు నాకు తెలుసు మీ అందరికీ తెలివి వస్తుందని కానీ ఏదో కలర్ మాట్లాడి స్టైల్ కొడతామని మాట్లాడుతున్నాను ధ్యాన ఒందే మాడబేకు ధ్యానదింద జ్ఞాన జ్ఞానదింద మోక్షి ధ్యాన ఒందే మాడబేకు ఎల్లరల్లు నీనే నీనే ఎల్లరల్లు నీనే ఎల్లరల్లు ఎల్లరల్లు నీనే నిన్ననే పూజిసుకో ఆత్మనే తెలుదుకో ఎల్లరల్లు నీనే ఎల్లరల్లు నీనే నీనే ఎల్లరల్లు నీనే ఎల్లరల్లు ఎల్లరల్లు నీనే నీనే నిన్ననే పూజిసుకో ఆత్మనే తెలుదుకో నన్న హెసరు భగవంత భగవంతన హెసరు నాను నాను ನನಗೆ ನಾನೇ ಬೇಕು ಅದಕ್ಕೆ ಧ್ಯಾನ ಮಾಡಲೇಬೇಕು ನನಗೆ ನಾನೇ ಬೇಕು ನಾವೇ ದೇವರು ಮನಮಂತ ದೇವುಳ್ಳಂ ಮನಕ್ಕೆ ಎವರು ಕಾವಾಲಿ ದೇವ್ರು ಕಾವಂತೆ ಮನಕ್ಕೆ ಮನಮೇ ಕಾವಾಲಿ ಮನೇ ಮನಮೇ ಪೂಜಿಸ್ಕೋವಾಲಿ ಇದು ಸತ್ಯಮು మనకి రాముడు అక్కర్లేదు కృష్ణుడు అక్కర్లేదు మనకి మనమే కావాలి మనకి బుద్ధుడు అక్కర్లేదు యేసు ప్రభు అక్కర్లేదు మనకి మనమే కావాలి మనల్ని మనమే పూజించుకోవాలి మనల్ని రక్షించే నాథుడు మనమే మనల్ని భక్షించే పక్షి మనమే మనల్ని రక్షించే నాథుడు మనమే ధ్యానం చేయకుండా ఉంటే మనల్ని మనమే భక్షిస్తుంటున్నాం ధ్యానం చేస్తే మనల్ని మనమే రక్షించుకుంటున్నాం ఎవరైతే ధ్యానం చేయరో వాళ్ళ చేత వాళ్ళే చెడిపోతున్నారు ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళ చేత వాళ్ళే బాగుపడుతున్నారు ఎవరైతే ధ్యానాన్ని రక్షిస్తారో వాళ్ళ చేత రక్షింపబడిన ధ్యానం వాళ్ళని తిరిగి వాళ్ళని రక్షిస్తుంది ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వాళ్ళ చేత రక్షింపబడిన ధర్మం తిరిగి వాళ్ళని రక్షిస్తుంది ధర్మో రక్షతి రక్షిత ధ్యాన రక్షతి రక్షిత రక్షితం మనం ధ్యానాన్ని రక్షించాలి మన ధ్యానాన్ని ధ్యానం మనల్ని రక్షిస్తుంది చెప్పండి నాతో పాటు నో డాక్టర్ నో మెడిసిన్ నో హాస్పిటల్ నో సర్జరీ ఇవన్నీ కావాలా కావాలా కావాలంటే ఇంత ఇంత మనసు ఉందండి రోజు డాక్టర్ వస్తున్నాడు రోజు సూది కూర్చాడు రోజు హాస్పిటల్ రోజు సర్జరీ చేస్తాడు మన పాపాలే మన రోగాలకు మూలం ఇవన్నీ ఎన్నోసార్లు చెప్పాను అందరికీ తెలుసు కానీ మళ్ళీ ఇంకోసారి చెప్పాలి నేను ప్రతిరోజు కాఫీ తాగుతాం కదా అలాగే రోజు చెప్పుకోవాలి మనకి ప్రతిరోజు భోజనం చేస్తాం కదా రోజు ఇది కూడా భోజనం చేయాలి ప్రతిరోజు రాత్రి నిద్రపోతున్నాం కదా ఈరోజు కూడా స్వాధ్యాయం సత్యం సంగతం చేయాలి ప్రతిరోజు ఆ సత్యం మరీ మరీ వినాలి మనం అప్పుడే మన చెవుల్లోకి ఇంకుతుంది అది చెప్పండి నో పాపాలు చేద్దామా పాపాలు నో రోగాలు రోగాలు కావాలా వద్దు ఓకే నో పాపాలు నో రోగాలు
మనం ఓన్లీ పుణ్యాలు చేద్దాం, ఓన్లీ పుణ్యాలు, ఓన్లీ భోగాలు, ఓన్లీ ధ్యానాలు, ఓన్లీ జ్ఞానాలు, నో పాపాలు నో రోగాలు. చెప్పండి, నో పాపాలు నో రోగాలు, ఓన్లీ పుణ్యాలు, ఓన్లీ భోగాలు, ఓన్లీ ధ్యానాలు, ఓన్లీ జ్ఞానాలు. రెండు మూటలు మనం పెట్టుకోవాలి పై లోకానికి, ధ్యానం అనే మూట, పుణ్యం అనే మూట. అందరూ ఇక్కడ గొప్ప పిరమిడ్ వస్తుంది, ఈ పిరమిడ్ సహాయం చేయండి, పుణ్యం వస్తుంది మీకు. పిరమిడ్లో చేసే ధ్యానం మూడింతలు మరింత శక్తివంతం. కనుకనే మన ప్రతి చోట పిరమిడ్ కావాలి. ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో రామాలయాలు, శివాలయాలు ఎన్ని ఉన్నాయి? మరి అన్ని పిరమిడ్ కావాలి మనకి. ప్రతి ఊరికి ఒక రామాలయం, ఒక శివాలయము, ఒక చర్చ్, ఒక మసీదు ఉన్నాయి. మనకి ప్రతి ఊరికి ఒక పిరమిడ్ కావాలి. చిన్న చిన్న పిరమిడ్ కావాలి, పెద్ద పెద్ద పిరమిడ్ కావాలి. పిరమిడ్ అందరూ రావచ్చు, అది అందరి కోసం ఉంది. అది హిందువుల కోసం కాదు, క్రిస్టియన్స్ కోసం కాదు, ముస్లిం కోసం కాదు, అది అందరిది. పిరమిడ్ అనేది అందరినీ కలిపేదే పిరమిడ్, అందరిని శక్తివంతం చేసేదే ధ్యానం, అందరినీ తెలియవంతం చేసేదే స్వాధ్యాయం, అందరినీ మిత్రులుగా చేసేదే సజ్జన సాంగత్యం. మనం కాసేపు ధ్యానం చేద్దాం, నేను ఫ్రూట్ వాయిస్తాను. కొందరు వచ్చి ముందు కూర్చోండి, ఇక్కడ నుంచిన వాళ్ళందరూ ముందు కూర్చోండి. ఇక్కడ ఎవరు నుంచోవద్దు, ఎవరి అబ్బాయి వచ్చి ఈ మైక్ పట్టుకోవాలి. ఇక్కడ ఈ పక్కన స్టాండ్ బై చేయండి. ఒక 10 నిమిషాలు అందరం కలిపి పూసుకుందాం, శ్వాస మీద ధ్యాస పెడదాం. 10 మినిట్స్ కూర్చోండి మేడం. ధ్యానం సర్వరోగ నివారణ. ధ్యానం సర్వభోగ కారణం. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదం. మన ధ్యానమే మనం బాగు చేస్తుంది. ఇంకోటి ఏది లేదు బాగు చేయడం కోసం. ఎవరో కళ్ళు తెరవద్దు, కన్ను ఎరడు ముచ్చి కొండు, కైగాలు ఎరడు జోడుచుకుని శ్వాస జ్యోతి 20 మిత్రులే. కన్ను ఎరడు ముచ్చి కొండు, కైగాలు ఎరడు జోడుచుకుండు శ్వాస జ్యోతి 20. కన్ను ఎరడు ముచ్చికొండు, కైగాలు ఎరడు జోడుచుకుండు శ్వాసోద్యోతి 20 మిత్రులరే. ధ్యానదిందరే ఆరోగ్య, ధ్యానదిందరే మోక్ష ముక్తి ఎల్ల. హాగాగి ప్రతిదిన ధ్యాన అభ్యాస మాడలేబేకు, ప్రతి ఒబ్బరికే బేకు, బేకే బేకు ధ్యాన. నమగి జాస్తి జాస్తి ధ్యాన బేకు. నిమిషాలు
పిల్లలు పెద్దలు ఆడ మగ అందరికీ ధ్యానం అవసరం. చిన్నప్పటి నుంచే ధ్యానం కావాలి. ప్రతిరోజు ధ్యాన అభ్యాసం. ప్రతిదిన ప్రతి ఒబ్బరికి ధ్యాన అభ్యాసం బేకే బేకు. ಶ್ವಾಸ ಜ್ಯೋತಿ ಇರಬೇಕು. ಸಹಜವಾಗಿ ಸರಳವಾಗಿ ಶ್ವಾಸ ಜ್ಯೋತಿ ಇರಬೇಕು. ಮನಮು ದೇವುಳ್ಳಮು, ದಿಗಿ ವಚ್ಚಿನ ದೇವುಳ್ಳಮು, ಮುಂದೆ ಅನಂತಮೈನ ಶಕ್ತಿ ಉಂದಿ, ದಾನ್ನೇ ಮನಂ ಕೊಲ್ಲಗೊಟ್ಟುಕೋವಾಲಿ. గొప్ప నిధి ఉంది లోపల, ఆ నిధిని తవ్వుకోవాలి. దాని పేరే ధ్యానం. మన దగ్గర ఉన్న అనంతమైన నిధిని తవ్వుకోవడం పేరే ధ్యానము. చిన్నప్పటి నుంచి ధ్యానం మొదలుపెట్టాలి. ప్రహ్లాదుడిలాగా ధ్రువుడిలాగా చిన్నప్పటి నుంచి ధ్యానం మొదలుపెట్టాలి బాబా. పది నిమిషాలు ఎవ్వరు కలగరాదు. ಕಣ್ಣು ಎರಡು ಮುಚ್ಚಿಕೊಂಡು ಕೈಗಾಲು ಎರಡು ಜೋಡಿಸ್ಕೊಂಡು ಶ್ವಾಸ ಜೊತೆ ಇರಬೇಕು ಮಿತ್ರರೇ. ಶ್ವಾಸದೊಂದಿಗೆ ಇರಬೇಕು. ఆధ్యాత్మికత అంటే ధ్యానం ఒకటే. ఆత్మవత్తి జీవించడం అంటే ధ్యానమే. ఈ ప్రపంచానంతా ధ్యానమైన చేయడం కోసమే మనం వచ్చాం. మన పని మనం చేద్దాం. పిరమిడ్లు ధ్యానానికి సూచికలు. అందుకోసం పిరమిడ్లు కట్టాలి మనం ప్రతి చోట. పది నిమిషాలు ఎవరు ఇక్కడ జరగరాదు. మనమే దేవుళ్ళం. మనల్ని మనమే పూజించుకోవాలి.
మనల్ని మనం పూజించుకుంటామా? కాదు, మనతో మనం ఉంటాం. ఆ ఉండడమే పూజ, ఆ ఉండడమే ధ్యానం. పక్కింటి వాళ్ళతో కాకుండా మనతో మనం ఉండాలి. రేపటితో కాకుండా, నిన్నతో కాకుండా, ఇప్పటితో మనతో మనం కలిసి ఉండాలి. దాని పేరే ధ్యానం. 10 నిమిషాలు ఎప్పుడూ కూడా తెరవరాదు. కళ్ళు తెరిస్తే రోగము, కళ్ళు మూసుకుంటే యోగము. మనకి రోగం వద్దు, యోగమే కావాలి. మనకి యోగం కావాలి, యోగేశ్వరం కావాలి. మనం అందరం ఈ భారతదేశం, భారత భూమి తపోభూమి. ప్రపంచానికి ఆదర్శం భారతదేశం. పది నిమిషాలు ఎవరు ఇక్కడ తెలియరాదు. మనల్ని మనం బాగు చేసుకుందాం. మనల్ని మనం శక్తీకరించుకుందాం. మనల్ని మనం ఇంకొంచెం బుద్ధిమంతులుగా చేసుకుందాం. ఎవరిని వారే బాగు చేసుకోవాలి. ఒకళ్ళు ఇంకొకరిని బాగు చేయలేరు. శ్వాస మీద ధ్యాస మిత్రులారా. కన్ను 2 ముచ్చికొండు, కైగా 2 జోడ్చుకుంటూ శ్వాసజ్యోతి 20. ఇంకొక 5 నిమిషాలు. మనలో మనం లీనమవుదాం. మనతో మనం కలిసి ఉందాం. Bye.
ఇంకొక 5 నిమిషాలు ఎవరు కూడా తెరవలేదు. శ్వాస మీద ధ్యాస. శక్తిని సంపాదించుకుందాం, బుద్ధిని సంపాదించుకుందాం, తెలివిని సంపాదించుకుందాం. మనలోంచి మనం, మన దగ్గర నుంచి మనం. మన లోపల అనంతమైన నిధి ఉంది. కళ్ళు ససేమిలా తెరవరాదు. Don't open your eyes. Be with your breath. ఎంత చక్కగా ఉందో ఈరోజు సాయంత్రం ఇక్కడ. ఎంత చల్లటి గాలో, చక్కటి గాలో ఈ ప్రకృతితో మనం ధ్యానం చేస్తున్నాం. ఈ కొండ పక్కన సామూహిక ధ్యానం చేస్తున్నాం. అందరి శక్తి అందరికీ లభిస్తుంది. కన్ను ఎరడు ముచ్చికొండు, కైగా ఎరడు జోసుకోండు, శ్వాస జ్యోతి ఇరబేకు.
ఆఖరి 10 సెకండ్లు 9 8 7 6 5 4 3 2 1 0 రెండు చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం 5 సెకండ్స్ 5 4 3 2 1 0 మెదిగా రెండు చేతులు చేసి కళ్ళు రెండు తెరుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ చక్కగా ధ్యానం చేశాం కపల కపల ధ్యానం ಮಾಸ್ಟರ್ಗೆ ಆದರದ ಸ್ವಾಗತವನ್ನು ಕೋರುತ್ತಾ ನಮ್ಮ ಗುರುಗಳಾದ ಜನ್ಮದಿನದ ಪ್ರಯುಕ್ತ ಕೆಲವೊಂದು ವಿಷಯಗಳು ಹಂಚಿಕೊಳ್ಳುವ ಬಾಕಿ ನನಗೆ ನಾನು ಸಂತಾನವಾಗಿದ್ದು ಶುದ್ಧ ಶಾಖಾಹಾರಿಯಾಗಿ ಅವರ ಕುಟುಂಬವು ಸ್ವಗುಡ್ ಭಾಷೆ ಶ್ರೀ ಸಂಭಾಷಣೆ ಪತ್ರಿಜಿ ಅಂದರೆ ಅತ್ಯುನ್ನತವಾದ ಗುಣ ಹೊಂದಿರುವ ವ್ಯಕ್ತಿ ಎಂದು ಅರ್ಥಪೂರ್ಣವಾಗಿ ಈ ಭೂಮಿ ಪ್ರಪಂಚವನ್ನೇ ಶಾಖಾಹಾರ ಪ್ರಪಂಚ